హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్, జ్యోతి ప్రసాద్ నర్సరీ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మీకు మనం ఇంట్లోనే ఇంట్లో ఉన్న వంటింటి వేస్టేజ్తో మనము ఫర్టిలైజర్, గులాబీ మొక్కకి అయినా సరే, చామంతి మొక్కలకైనా సరే, అండ్ ఎనీ ఫ్లవరింగ్ ప్లాంట్కి మనము ఫర్టిలైజర్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, అండ్ మనం ఆల్రెడీ తయారు చేసిన కొన్ని ఫర్టిలైజర్స్ ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి, ఓకేనా? కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొన్ని వీడియోస్ అయితే మనము పోస్ట్ చేయడం జరిగింది, కొన్ని వీడియోస్ అయితే మనం పోస్ట్ చేయలేదు, అప్కమింగ్ రాబోతున్నాయన్నమాట. అందుకనే మీరందరూ మన వీడియోస్ చక్కగా వాచ్ చేయండి. వాచ్ చేశాక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఏ పూల మొక్కకైనా సరే, పూల మొక్కలకైనా పళ్ళ మొక్కలకైనా సరే, ఇప్పుడు నేను ఆల్రెడీ తయారు చేసిన కొన్ని ఫర్టిలైజర్స్ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఏ ఫ్లవర్ ప్లాంట్కైనా సరే మీరు చక్కగా ఇవ్వచ్చు, అండ్ సింపుల్గా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ విధంగా చక్కగా పూస్తూ ఉంటే చెట్టు నిండా మనకి దీనికంటే మించిన ఆనందం ఏది ఉండదు కదండి. ఫ్లవర్ ప్లాంట్స్ ఈ విధంగా పూస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. అందుకోసమే నేను మీకోసం ఓ మంచి మంచి ఫర్టిలైజర్స్ తీసుకొచ్చానండి. ఇప్పుడు మల్లెల సీజన్ కాదు, కాకపోయినా సరే మన చెట్టుకి మల్లెపూలు చూడొచ్చు. హెవీగా కాకపోయినా సరే రోజుకి ఒక 10-15 ఫ్లవర్స్ అయితే రావడం జరుగుతుంటుంది, అండ్ మందార కూడా చూడొచ్చు. ఈ విధంగా మనకు నాన్ స్టాప్గా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటాయన్నమాట. ఓకేనా, ఫర్టిలైజర్స్ అయితే చూసేయండి. ఉల్లిగడ్డ పొట్టు అండి, అది ఉల్లిగడ్డ పొట్టు తీసుకొచ్చాను. అండ్ ఒక డబ్బా తీసుకొని, మనకు పనికిరాని డబ్బా తీసుకొని ఉల్లిగడ్డ పొట్టు, అందులో వాటర్ యాడ్ చేసుకొని ఆ ఉల్లిగడ్డ పొట్టుని, అరటి తొక్కల్ని అవి మునిగేంత వరకు వాటరింగ్ ఇచ్చి మనము 24 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 24 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత చాలా చాలా బెస్ట్ రిజల్ట్ అని చెప్పాలి. ఇంతకుముందు నేను చూపించాను కదా మీకు ప్లాంట్స్, వాటికి ఈ ఫర్టిలైజర్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూసేద్దరు కానీ. చూసారు కదా, 24 అవర్స్ తర్వాత మనకి ఫర్టిలైజర్ ఈ విధంగా తయారైపోయింది. ఇంతేకాదండి, ఇంకొకటి యాడ్ చేస్తాను దీంట్లో, చూడండి మీరు. వీడియో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదండి. ఒక కుండీ తీసుకొని ఈ విధంగా మనము వడగట్టుకుంటున్నాము. 24 అవర్స్ నానాక మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మన మొక్కలకు కానీ, మన చుట్టు పరిసరాల మనకు కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. న్యాచురల్ కాబట్టి మొక్కలు కూడా చాలా త్వరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా సింపుల్ అన్నమాట. ఓకే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను. తీసుకొని ఒక డబ్బాలో కట్ చేసి పోసుకున్నాను అన్నమాట. కట్ చేసి పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం వడగట్టుకున్న ఆ లిక్విడ్ ఇందులో పోసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా పోసుకొని, ఒక కర్రపుల్ల సహాయంతో ఈ విధంగా కలుపుకోండి. చూస్తారు కదా, చాలా చాలా మంచి ఫర్టిలైజర్ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కోడిగుడ్డుల సెల్స్, కోడిగుడ్డు పొట్టుతో కూడా మంచి ఫర్టిలైజర్ అండి. ఈ వీడియో ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, కాకపోతే ఈ విధంగా మీరు ట్రై చేయండి. గులాబీ మొక్కకైనా సరే, అని ఎనీ ఫ్లవర్ ప్లాంట్స్కి మనము నేరుగా ఈ కోడిగుడ్డు పొట్టుని మనము నేరుగా మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టిలో కలవడానికి చాలా టైం తీసుకుంటుంది అన్నమాట. అందుకని ఈ ప్రాసెస్ మీరు ఫాలో అయిపోండి. ఈ విధంగా తయారు చేసుకోండి కోడిగుడ్డు పొట్టుని, చక్కగా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని వేయించుకోవాలన్నమాట. తడి గిట్లా ఏమైనా ఉంటే మనం మిక్స్ చేసేటప్పుడు పొడి పొడిగా రాదన్నమాట. అందుకని కొద్దిగా వేడి చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చక్కగా పౌడర్ లాగా తయారైపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం పౌడర్ తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టిలో చాలా
త్వరగా కలిసిపోయి కాంపోస్ట్ తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తయారు చేశారు, చూసారు కదా పొడి పొడలాడిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అరటి తొక్కలు. మొక్క బాగా హెల్దీగా పెరగాలి అండ్ మొక్కకి బాగా ఫ్లవర్స్ రావాలి గులాబీ మొక్కకి అనుకుంటే మనము ఈ అరటి తొక్కలు ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా, అరటి తొక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కుండి చుట్టూత ఈ విధంగా పరుచుకోవాలి, ఈ విధంగా వేసుకోండి. తర్వాత వర్మీ కాంపోస్ట్. కాంపోస్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి మన మొక్కకు వచ్చేసి. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అయినా మినిమం ఇస్తూ ఉండాలన్నమాట. మంచి బలాన్ని ఇస్తుంది మొక్కలకి, ఫ్లవరింగ్ మంచిగా రావడానికి యూజ్ ఉంటుంది. ఇప్పుడు అరటి తొక్కలు వేసేసి పైన వర్మీ వేసేసి, వర్మీ తర్వాత కొద్దిగా మట్టి, తర్వాత పైనుంచి వచ్చేసి మనము ఇది వచ్చేసి వేపపిండి అండి. మనం పచ్చి అరటి తొక్కలు వేసాం కాబట్టి మొక్కకి ఎటువంటి పురుగు ఆశించకుండా ఉండడం కోసం మనము వేపపిండిని యాడ్ చేసాం. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను, చూడండి. వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా, వేపపిండి వేసాక మనము మొత్తం కంపోస్ట్గా తయారవ్వాలి కాబట్టి వాటరింగ్ ఇస్తే వేపపిండి అండ్ వర్మీ కాంపోస్ట్ మన అరటి తొక్కలు అన్నీ కలిసి మంచి కాంపోస్ట్గా తయారైపోయి మొక్కకి మంచి బలాన్ని చేకూరుస్తాయి. ఓకేనా, నెక్స్ట్ అండి, ఇదొక సింపుల్ ఫర్టిలైజర్. మన చాపత్తి ఎలా యూజ్ చేయాలి చాపత్తి అనేసి అడిగారు నన్ను. ఈ విధంగా మీరు తయారు చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు చాపత్తి వచ్చేసి ఒక 5 రూపీస్ చాపత్తి తీసుకొని ఈ డబ్బాలో ఒక సగం వరకు పోసేసి ఈ విధంగా మీరు డబ్బాలో వేసి ఒక 24 అవర్స్ పక్కన పెట్టేయండి. 24 అవర్స్ పక్కన పెట్టేసిన తర్వాత మంచి ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది. ఇది కూడా మనం మొక్కలకి ఇచ్చేయచ్చు. అండ్ టాబ్లెట్స్ మనం యూజ్ చేసి పడేసిన, అంటే స్టాక్ అయిపోయిన టాబ్లెట్స్ని మొక్కలకి ఎలా ఇవ్వాలి అనేసి అడుగుతున్నారు. చూస్తున్నారు కదా, మొక్కల కుండీలో సైడ్స్కి మొక్కకి దూరంగా ఎడ్జెస్కి కుండీ ఎడ్జెస్ బాగాన ఒక్కొక్క టాబ్లెట్ అయితే ఇవ్వాలి. ఒక 10-15 టాబ్లెట్స్ కలిపేసి ఇవ్వడం జరిగిందంట. ఒక ఆవిడ చెప్పారు నాకు, మన నర్సరీ నుండి తీసుకెళ్ళిన ప్లాంట్స్కి ఆ విధంగా ఇస్తే ప్లాంట్ అనేది డ్యామేజ్ అయితే అవుతుందన్నమాట. ఒకటేసారి అంత ఎక్కువ మొత్తంలో మనము మొక్కలకి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ప్లాంట్ డ్యామేజ్ కంపల్సరీ జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నేను పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి చూడకపోతే. నెక్స్ట్ వచ్చేసి నల్లి పురుగు అండ్ వైట్ ఫంగస్, మందారాలో మెయిన్గా వచ్చే ప్రాబ్లం. ఈ మొక్కకి ఇలా ఎందుకు వస్తూ ఉంటుందంటే, ఎక్కువగా మనం వాటర్ ఇచ్చినా సరే అండ్ వర్షాకాలంలో, చలికాలంలో అంటే ఎండ ఎక్కువ తగలక, ఎండ ఎక్కువ తగిలే ప్రాంతంలో పెట్టుకోవాలి అండ్ గాలి ద్వారా కూడా వస్తూ ఉంటుందన్నమాట ఈ ఫంగస్ వచ్చేసి. ఈ ఫంగస్ని మన మొక్కలకి రాకుండా ఉండాలి శాశ్వతంగా అనేది నేను ఒక వీడియో చేశాను, ఇంకా పోస్ట్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోని మీరు చూడగలరు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేచర్ గురించి తెలుసుకోవడం అందరి బాధ్యత. ఓకేనా, చాలా చాలా కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నాను. కష్టానికి ఫలితం ఉంటేనే కదా మనకి హ్యాపీ అనిపిస్తుంది. అంత రిజల్ట్ అనుకున్నంత రిజల్ట్ రావట్లేదు. మనకి సపోర్ట్ అనేది అందిస్తే మనము ఇంకా కొత్త వీడియోస్ చేయాలని మనకి ఆసక్తిగా ఉంటుంది కదండి. ప్రోత్సాహం అనేది ఉండాలి ఏ పనికైనా. ప్రోత్సాహం లేనిది మనం ఎంత వీడియోస్ ఎంత మంచి మ్యాటర్ ఉన్న వీడియో పెట్టినా సరే అది జనాల్లోకి వెళ్ళకపోతే వ్యర్థమే కదండి. అందుకని మీరు చూడండి, ఒకరిద్దరు చూసినా పర్లేదు, ఓ ఇద్దరు ముగ్గురికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మీరు షేర్ చేస్తారని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని, యూట్యూబ్లో మన ఛానల్కి ఒక మంచి గుర్తింపుని అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.